వచ్చి అమ్మా ఇది తీసి దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది, బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది. కానీ సింగిల్ కిక్లే స్టార్ట్ అవుతుంది, అందుకే నా బండి అంటే నాకు అంత ఇష్టం. ఓకే, హలో, హాయ్, నమస్తే, ఆదాబ్, వాట్సాప్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు ఒక తెలుగు బ్లాగ్ మీ అందరి కోసం. సో మన గ్యాంగ్ అంతా ఒక దగ్గర కలుస్తున్నాం, నెక్స్ట్ ఒక పెద్ద రైడ్ గురించి ప్లాన్ చేస్తున్నాం. సో దానికోసం అందరం ఒక చిన్న మీటప్ ఎక్కు. అమ్మో, బ్రేక్లు కూడా సౌండ్ వస్తున్నాయి. పెట్రోల్ లేదా దీంట్లో? పెట్రోల్ కొట్టేయాలి అట్లాంటి ఇప్పుడు. అచ్చా, ఐ దట్స్ ధనరాజ్ కనిపించిండా? కనిపించిండా అసలు ధనరాజ్? ఐ దట్స్ ధనరాజ్. ధనరాజ్కి పాపం ఎవరో కూడా అర్థం కాలేదు, ఆయన అంటే ఆయన చెప్పిండు. ఇక్కడ మణికొండలో సగం మంది మూవీ స్టార్సే ఉంటారు. సాయంత్రం 5 o'clock అట్లా వాకింగ్ కోసం కానీ ఛాయ్ కోసం ఇట్లా బయటకు వస్తే వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. అదే చాలా కామన్ అనమాట సెలబ్రిటీస్ ఇక్కడ కనిపించడం. థ్యాంక్ఫుల్ తినమ్మా, జీవితం అంతా పెట్రోల్ కొట్టుకునే సరిపోతాయేమో. సేవ్ చేసుకున్న పైసలన్నీ పెట్రోల్కే పోతున్నాయి, ఇక నేను బతికేది ఎప్పుడు? టైం మధ్యాహ్నం 2 అయినా సరే ట్రాఫిక్ మాత్రం ఇదే. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, కానీ కంప్లీట్ అయితే కొంచెం ట్రాఫిక్ తగ్గొచ్చు. ఒక వర్షం పడితే రోడ్డు మాత్రం ఇట్లా అయిపోతుంది హైదరాబాద్లో. హిమాలయన్కి ఇట్లాంటి రోడ్లు ఓకే, కానీ యాక్టివాకి కాని పని. హిమాలయన్కి ట్రాఫిక్ నాట్ ఓకే, యాక్టివాకి ట్రాఫిక్ ఓకే. అరే బాప్రే బాప్, ఇంద్రాపై ట్రాఫిక్ ఇది ఇంతగానామా? అది మధ్యాహ్నం 2 గంటలకి. సాయంత్రం అయితే నాకు తెలిసి ఇడికెళ్ళి ఇంటికి పోవాలంటే మినిమం 1.5 hours పడుతుందేమో. ఏదో మెల్లగా తమ్ముడు మెల్లగా. కేపీహెచ్బి టాప్ యాంగిల్ వ్యూ టాప్. సరే నేను నా జీవితంలో అనుకోలేము మన కేపీహెచ్బిలో ఇట్లాంటి బ్రిడ్జ్ వస్తుంది అని చెప్పి. నైట్ టైం వ్యూ అయితే ఇంకా బాగుంటుందేమో ఇక్కడికి. ఫిట్ మ్యాక్స్ దీని కిందనే ఉంటుంది మన రమ్య గ్రౌండ్స్. అదే కళ్యాణ్ చూడు ఆటో. ఏదో ఒకటి చూసుకొని ఎక్కువ సార్, జాగ్రత్త తప్పగానే పింగే నాకు. చలో బాయ్ క్యాండీ, బాయ్ బాయ్. సో రీజన్ వాళ్ళని కూడా తీసుకురావడానికి యాక్చువల్గా వేరే పని ఉండే, మన వాళ్ళని కలిసి ఉందని చెప్పి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నా నేను. అయితే ఒక చిన్న మీటప్ అరేంజ్ చేసినాం అన్నమాట మనం. ఒక పెద్ద రైడ్, ఒక 5 days రైడ్ ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్లో అక్టోబర్లో. సో మోస్ట్లీ దానికోసం ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. సో అందరు ఏమనుకుంటారు ఎట్లా పోదాం ఏం సంగతి అన్నదానికి ఒక చిన్న మీటప్ అనమాట. సో ఆల్రెడీ అందరు వచ్చేసారు, 2 o'clock కల్లా రమ్మని చెప్పిన నేను. నేనే లేట్ పోతున్నా, చూసారు కదా మా వైఫ్ని ఇంకా నా బిడ్డని డ్రాప్ చేయడానికి టైం పట్టింది. సో మీటప్ పాయింట్ రన్వే 9 అని చెప్పి పెట్టుకున్నాము. రన్వే 9 నేను కూడా ఇంతవరకు పోలేదు జిందగీలో, ఫస్ట్ టైం పోతున్నా. ఏడన్నా ఎగ్జాక్ట్లీ తెలియదు. ఇక్కడ కొంపల్లి సినీ ప్లానెట్ థియేటర్ ఉంది, మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. సో హైవే మీదకి వెళ్ళిపోదాం బెస్ట్. 100 to 200 times పోయినా కానీ ఎప్పుడు రన్వే 9 పోలే. క్లాక్ వాచ్ కూడా లేదు, ఈ బండిలో క్లాక్ కూడా ఉండదు. హిమాలయన్లో క్లాక్ ఉంటుంది చిన్నది, అట్లీస్ట్ టైం ఎంత అవుతుంది అన్నది అయితే తెలుస్తుంది. నాకు తెలిసి రన్వే 9 ఈయనే లెఫ్ట్ సైడ్లో ఎన్నో ఉంటుంది. ఏదైనా లెఫ్ట్ మిస్ అయిపోతే మళ్ళీ మనకు లెఫ్ట్ తీసుకోవడానికి ఉండదు, మళ్ళీ ఆ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నా బండివి ఇండికేటర్లు కూడా పనిచేసలేవు. యాక్చువల్గా ఈ బండికి బాగా బద్ధకం ఎక్కువైపోయింది, అందుకే స్టార్ట్ అవుతలేదు. దీని జర బాగా ఉరికిపించి జాగింగ్ చేపించి స్లిమ్ చేస్తే మళ్ళా ఖతర్నాక్ తయారైపోతుంది. ఓకే, యమహా అర్జున్, ఇగో రన్వే 9 ఆగనా జరాగు. నో అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ డ్రింక్స్ అలౌడ్. అనిల్ ఎక్కడ? అడిగే వస్తా నేను కూడా, ఎడేపు. అచ్చా పెట్రోల్ బంక్ అంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉందాడా? రైట్ వస్తున్నావు, రైట్ వస్తున్నావు. దాయకు అనిల్ బాబు వచ్చేసిండు, వంశీబాబు ఆడున్నట్టుండు. ఉన్నాడా వంశీబాబు? వెనకాల ఉన్నాడా? ఆయన ఎప్పుడు వెనకాలనే ఉంటాడు.
వేర్ కమ్ రే యూ వేర్ కమ్ హౌ రే వెన్ కమ్ టూ మినిట్స్ ఎర్లీ ఓ మై గాడ్ షిట్ వాటర్ లెవెల్ ఎప్పుడైతే ఎక్సీడ్ అయిపోతుందో అప్పుడు గేట్స్ ఓపెన్ అయిపోయి ఆటోమేటిక్ వాటర్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు యాక్చువల్గా మన ప్లాన్ అంతా నడుస్తుంది, ఫైవ్ డేస్ రైడ్, పెద్ద రైడ్, చాలా పెద్ద రైడ్, చాలా లదక్ కన్నా చిన్నదే, లదక్ అంటే చిన్నదే కానీ ఆబ్వియస్లీ బై ఫైవ్ డేస్ అంటే పెద్ద రైడ్ దగ్గర దగ్గర 2000 kilometers రైడ్ ప్లాన్ చేస్తున్నాము. దీని డీటెయిల్స్ తొందరలోనే రోల్ అవుట్ చేస్తాం. దీనికి రావడానికి వే చాలా డిఫరెంట్ ఉండే, మనం కన్ఫ్యూజ్ అయిపోయినా లోపలికి వస్తుండే, కానీ మంచిగా ఉంటుంది. ఒక టైం ల్యాప్ షాట్ తీసుకుందాం మేడం, జబర్దస్త్ వస్తుంది. కార్ అని బాగా డెవలప్ చేస్తే ఈడనేమో కొన్ని అనామినస్ విచిత్ర 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 యాక్టివిటీస్ అవుతున్నాయి. ఆడైతే ప్రజెంట్ అయితే ఒక టైం ల్యాప్ పెట్టాం మంచిగా, క్లౌడ్స్ మొత్తం కవర్ చేయడానికి కెమెరా పట్టుకొని వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు. కానీ బాగుంది ప్లేస్, సాయంత్రం పూట చిల్లాడు కావడానికి అయితే సూపర్ ప్లేస్ ఇది. మేము కాలేజ్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తుండే అట్లా పీస్ఫుల్గా ఒక 5-10 minutes కూర్చొని, లేకుంటే 30 minutes కూర్చొని పోవడానికి ఇంటికి వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు మంచి ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి రిటర్న్ పోతున్నాం. సో సండే రోజు September 22nd నేను, వంశీ, అనిల్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అనంతగిరి హిల్స్ రైడ్ చేస్తున్నాం. ఎవరైనా కలవాలనుకుంటే దే కెన్ పింగస్ ఇన్స్టాగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్ ఐడీస్ నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తా. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటున్నానుకో రైడ్కి. సో స్టార్ట్ పాయింట్ వచ్చేసి లంగార్ హౌస్ బాబుఘాట్ ఎట్ 6:00. హెల్మెట్, జాకెట్, గ్లౌజ్, షూ కంపల్సరీ, అండ్ బైక్ డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీగా పెట్టుకోండి, ఎందుకంటే మీ సేఫ్టీయే మన ప్రయారిటీ. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ లేట్గా రావద్దు. ఎస్ ట్రూ. ఇక ఇడికెళ్ళి అనిల్ ఇంకా వంశీ ఇంటికి వెళ్ళిపోతున్నారు, నేను కూడా ఇంటికి పోతున్నా. సో మీ అందరినీ సండే రోజు కలుద్దాం 6:00 బాబుఘాట్ లంగర్ హౌస్. సరే ఇంత దూరం వచ్చి రన్వే 9 పోకపోతే అస్సలు మంచిగా ఉండదు. ఒకసారి రన్వే 9 ఏంది, ఏం సంగతి, అసలు ఏముంది, గోకార్టింగ్లో ఏ లెవెల్స్ ఉన్నాయి ఏంది చూసుకుందాం. సో ఇదే ఆ బ్యూటిఫుల్ ప్లేస్, రన్వే 9 గోకార్టింగ్ ట్రాక్. సో ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు వస్తే ఫన్ అయితే మంచిగా ఉంటుంది. సో మంచిగా ఈ ట్రాక్ని ఎంజాయ్ చేయొచ్చు. సో గోకార్టింగ్ వెహికల్స్ ఎడున లోపల ఉండొచ్చు మోస్ట్లీ, అక్కడ ఒక గరాజ్ ఉంది. సో ప్రజెంట్ అయితే ఒక్కడనే ఉన్నాను కాబట్టి నాకైతే ఇంట్రెస్ట్ లేదు లోపల పోవాలని. పోవాలనిపిస్తుంది కానీ ఒక్కడనే ఉన్నా కదా అంత మజా రాదని చెప్పి లైట్ తీసుకుంటున్నా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గ్యాంగ్తో వస్తాం, కంపల్సరీ గోకార్టింగ్ చేసాం. ఇంతవరకు గోకార్టింగ్ చేయలేను నేను. సో మీ అందరి కోసం మీకు ప్రామిస్ చేసిన విధానంగా ఎవ్రీ వీక్ అంటే ప్రతి వారం ఒక తెలుగు బ్లాగ్. సో ప్రతి వారం నా ఛానల్ పైన ఒక తెలుగు బ్లాగ్ మీ అందరి కోసం చేస్తా. నన్ను చాలామంది అడుగుతున్నారు తెలుగులో బ్లాగ్ చేయి బ్రో, తెలుగులో బ్లాగ్ చేయండి బ్రో, తెలుగులో మాట్లాడండి బ్రో అని చెప్పి. సో అందుకే మీ అందరి కోసం మీ బ్లాగ్ తెలుగులో, అట్లనే ప్రతి వారం ఒక బ్లాగ్ తెలుగులో ఉంటుంది 100% మీకోసం చేయడానికి ట్రై అయింది, 100% చేస్తున్నా అంతే. సో ప్రతి వారం ఒక బ్లాగ్ తెలుగులో మీ అందరి కోసం, స్పెషల్లీ మీ అందరి కోసం. అట్లా అని చెప్పి నా మిగతా బ్లాగ్ చూడకుండా వదిలేకండి. మిగతా బ్లాగ్స్లో స్పెషల్లీ నేను ఆ మాటల కంటే కంటెంట్ని ఆ వీడియో ఆ మ్యూజిక్తోనే అందరికీ రీచ్ అయ్యేలాగా నేను ట్రై చేస్తా. సో మోస్ట్లీ సినిమాటోగ్రఫీ అంటేనే అది, మూవీ మేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. సో బేస్డ్ ఆన్ దాట్ అంటే దాన్ని బేస్ చేసుకునే నేను అన్ని బ్లాగ్స్ ట్రై చేస్తా. ఎక్కడైతే వీడియో మనల్ని రిప్రజెంట్ చేయలేకపోతుందో అక్కడ మాత్రమే నేను మాట్లాడతా. కానీ మిగతా అన్ని చోట్లలో వీడియో నా వీడియోసే మాట్లాడతాయి. నా వీడియోస్కి పెద్దగా ఒక భాష అవసరం లేదు, ఏ భాష లేకుండానే ఆ వీడియోస్ రీచ్ అయ్యేలా నేను ట్రై చేస్తూ ఉంటా. సో ప్లీజ్ చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తున్నాయి వీడియోలు, కామెంట్ చేయండి కింద, మంచిగుందా మంచి లేదా, అసలు ఆ వీడియో అర్థమైందా అర్థం కాలేదా. సో ఇంకా ఎక్కువ తెలుగులో బ్లాగ్స్ చేయాలా, వారంలో 2 తెలుగు బ్లాగ్స్ చేయాలా, 1 బ్లాగ్ చేయాలా, లేకుంటే ఇంగ్లీష్లో బ్లాగ్ చేసేటప్పుడు తెలుగులో కూడా మాట్లాడాలా. సో ఇట్స్ ఆల్ మీ పైనే ఉంది, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను నేను, ఎందుకంటే ప్రేక్షకులే నా దేవుళ్ళు మీరు. సో ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. నాకు తెలిసి మీరు ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఎంజాయ్ చేసినట్టయితే ఆ సబ్స్క్రైబ్ బటన్ని, రెడ్ కలర్ ఉన్న బటన్ని గ్రే కలర్ చేయండి, అట్లనే ఆ గంట కొట్టండి. గంట కొడితే దేవుడు వరాలు ఎట్లా వస్తాయో నా వీడియోలు కూడా అట్లనే వస్తాయి.
సో తప్పకుండా కమెంట్ చేయండి కింద మీకు వీడియో ఎట్లా అనిపించింది అన్నది, నచ్చితే షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇంతటితో సమాప్తం, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ.